ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చిందంటే నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారు కృషి చేసి అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చారు। ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి। చరిత్ర ఇంకో పక్క అంబేద్కర్ గారు, అది కాకుండా జగజ్జీవన్ రామ్ గారు ఆయన చనిపోయిన తర్వాత ఫస్ట్ స్టాచ్యూ పెట్టింది హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియం ముందర ఫస్ట్ స్టాచ్యూ పెట్టించామంటే అది తెలుగుదేశం పార్టీకి దళితుల పట్ల ఉండే ప్రేమ అభిమానం, అది మీరు గుర్తుపెట్టుకోవాలి। ఈ రెండే కాదు, ఇప్పుడే చెప్పారు నేను ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్గా చేశాను, నేను లేస్తే అధ్యక్ష అని మాట్లాడేవాడిని, నేనే కాదు రాజశేఖర్ రెడ్డి లేచిన అపోజిషన్ లో ఉన్న అధ్యక్ష అని మాట్లాడేవాడు। ఎవరిని చూసి మాట్లాడారో గుర్తుపెట్టుకోవాలి మీరు। అదే మరి నేను చీఫ్ మినిస్టర్ గా ఉండి ఒక దళితుల్ని చీఫ్ సెక్రటరీ చేశా, మాధవరావు కాకి మాధవరావు అని చీఫ్ సెక్రటరీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది। ఇదే జిల్లా బాలయోగి, అందరూ అనుకున్నారు నేను బాలయోగి పేరు చెప్తే ఈయనేం చేస్తాడన్నారు, కాదు నాకు తెలుసు ఆయన సత్తా, అందుకే నేను బాలయోగిని ఆయనకు కూడా తెలియదు, నాకు ఒక నమ్మకం। హైదరాబాద్కు వచ్చి మార్నింగ్ 6 గంటలకు 6:30 గంటలకు కలిశాడు, ఢిల్లీ పోతున్నాను సార్ అన్నాడు, ఓకే బాలయోగి గారు పోయిరండి అన్నా, నేరుగా బాలయోగి గారు బయలుదేరారు, ఫ్లైట్ ఎక్కారు, ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఫోన్ చేశారు, మీరు ఎట్లా పదవులు తీసుకోవడం లేదు, మీకు 7 పదవులు మంత్రి పదవులు ఇస్తానంటే వద్దంటున్నారు, కనీసం 2 పార్టీలకు సయోధ్య ఉండాలంటే లోకసభ స్పీకర్కైనా మీరు ఆమోదించని గట్టిగా అడిగితే అప్పుడు నేను ఒప్పుకొని బాలయోగి దిగతానే ఆయనకి ఈ విషయం చెప్పి నేరుగా పోయి నామినేషన్ వేయించి గెలిపించామంటే అది నాకు దళితుల పైన ఉండే ప్రేమ।